हेलो फ्रेंड्स, నేను ఆశాదీప్. వెల్కమ్ టు అవర్ ఛానల్. బిర్యానీస్ లోకి, చపాతీస్ లోకి, అలాగే ఏదైనా స్పెషల్ రైస్ ఐటమ్స్ లోకి సైడ్ గ్రేవీ కోసం ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటాం కదా. అలాంటప్పుడు ఈ మిర్చి కాసలన్ ఒకసారి ట్రై చేసి చూడండి. అన్నిటిలోకి మంచి కాంబినేషన్గా ఉంటుంది ఈ మిర్చి కాసలన్. ఈ ఫేమస్ మిర్చి కాసలన్ని నా ఫ్రెండ్ సునీత నుంచి నేర్చుకున్నాను. టుడేస్ వీడియో ఎంతో టేస్టీగా ఉండే ది బెస్ట్ గ్రేవీ ఐటమ్ మిర్చి కాసలన్. సో లెట్స్ స్టార్ట్. పాన్ స్టవ్ మీద పెట్టుకొని కొన్ని వేరుశనగుళ్ళు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. వీటిని మనం ఎంత పర్ఫెక్ట్గా రోస్ట్ చేసుకుంటే మనకి కర్రీ అంత టేస్టీగా వస్తుంది. 1 స్పూన్ ధనియాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 1 స్పూన్ నువ్వులు, 1 స్పూన్ గసగసాలు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. నువ్వులు గసగసాలు ఎప్పుడూ మనం ఫ్రెష్గా ఉండేవి మాత్రమే వాడుకోవాలి. అప్పుడే కర్రీ టేస్ట్ బాగుంటుంది. కొంచెం ఎండు కొబ్బరిని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నీ ఫ్రై చేసుకున్నాక స్టవ్ స్విచ్ ఆఫ్ చేసి వీటిని చల్లారనివ్వాలి. మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పేస్ట్ కింద మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మనం పేస్ట్ని రెడీ చేసుకొని పెట్టుకోవాలి. గ్రేవీ రెడీ చేయడం కోసం పాన్ స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం జీలకర్రని యాడ్ చేసుకోవాలి. 1/2 స్పూన్ మెంతుల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఎండుమిర్చి కూడా పీసెస్ కింద కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. వాష్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్న మిర్చిని కూడా ఇందులో యాడ్ చేసుకొని ఫ్రై చేయాలి. ఈ మిరపకాయలకి సన్నగా మనం ఘాట్లు పెట్టుకుంటే గ్రేవీ లోపలికి వెళ్ళి మిర్చి ఇంకా టేస్టీగా అనిపిస్తాయి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. సరిపడా కారం కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మిరపకాయలు మగ్గే వరకు ఉడికించుకోవాలి. మిరపకాయలు ఇలా మగ్గిపోయాక ముందుగా మనం నానబెట్టుకున్న చింతపండు రసాన్ని ఇందులో వేసుకోవాలి. ఒకసారి అంతా బాగా కలుపుకొని సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మూత పెట్టి మరగనివ్వాలి. ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు మనం ఉడికించుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. పేస్ట్ అంతా బాగా కలిసేలాగా బాగా కలుపుకొని సరిపడా సాల్ట్ని కూడా మళ్ళీ కొంచెం యాడ్ చేసుకొని బాగా కలిపి మూత పెట్టి ఉడకనివ్వాలి. ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు గ్రేవీని మనం బాగా ఉడికించుకోవాలి. ఇన్ కేస్ గ్రేవీ థిక్గా అనిపిస్తే కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపి ఉడకనివ్వాలి. ఇలా గ్రేవీ రెడీ అయ్యాక స్టవ్ స్విచ్ ఆఫ్ చేసుకోవాలి. సో చూసారు కదా ఎంత ఈజీగా మనం ఈ మిర్చి కాసలన్ని ప్రిపేర్ చేసుకోవచ్చో. బిర్యానీలోకి, చపాతీలోకి, అలాగే స్పెషల్ రైస్ ఐటమ్స్లోకి ఈ గ్రేవీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ స్పెషల్ మిర్చి కాసలన్ని ప్రిపేర్ చేసుకొని మీ ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మీ ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డు సబ్స్క్రైబ్. ఛానల్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.